Costa Telangana low, Varshalu Kunta Oratanistuna, Seema Jilla low, Nitiki, Karu Paristitle, Tanda Vistunai, Karnula Minha, Itera Jilla low, Vana Chinuku Kosom, Ningi Kesi, Anadatalu Yedruchustunar, Pachikaina Malavani Pilalo, Kalerigela Tirutuna, Mogajivala Vedana, Banana Titanga, Vedana Baritangaundi, Sejapanalu Praramankaka, Potta Cheta Patukuni, Balasavellal Sina Dustiti, Jolai Masankoda Gadichipotuna, వరుణుడు కరుణించకపోవటంతో చిత్తూరు జిల్లాలో కరువు మేఘం కమ్ముకుంది. కరువు మేఘం కమ్ముతోంది. దుర్భిక్ష ఛాయలు రైతన్న బతుకుల్లో బడబాగ్ని రగిలిస్తున్నాయి. నైరుతి నైరాస్యంతో ఖరీఫ్ పంట సాగు అతలాకుతలమైంది. తీవ్ర వర్షాభావంతో చేలో విత్తు పడలేదు. కొద్దో గొప్పో పడిన విత్తనం మొలకలోనే ఎండిపోయింది. కరువు తరుముతుంటే రైతులు రైతు కూలీలు వలస జీవులవుతున్నారు. నోళ్లు తెరిచి బీళ్లుగా మారిన పొలాల్లో గడ్డి మొలక మొలవలేదు. పశుగ్రాసం కొరతతో పశువులు గొర్రెల కాపర్లు కుదేలవుతున్నారు. గత నాలుగేళ్లుగా వెంటాడిన వర్షాభావంతో అప్పుల పాలైన అన్నదాత నేడు ఆకాశం కేసి ఎదురు చూస్తున్నాడు. పచ్చదనమే కానరాని బిల్లను చూసి కన్నీళ్ల పర్యంతమవుతున్నాడు. ఇది మొత్తంగా చిత్తూరు జిల్లాలో మనకు కనిపించే సేద్య ముఖ చిత్రం. జిల్లాలో వర్షాధారం కింద వేరుశనగ సాగు అధికం. 139,000 హెక్టార్లలో వేరుశనగ వర్షాధారంగా సాగవుతుంది. చిత్తూరు మదనపల్లి రెవెన్యూ డివిజన్లోని 55 మండలాల్లో ఏటా సాగు చేస్తున్న వేరుశనగ కర్షకుని కష్టాల పాలు చేస్తోంది. నైరుతి ఋతుపవనాలు ప్రవేశించి 2 నెలలు కావస్తున్నా చినుకు నేల రాలలేదు. జిల్లాలో ఇప్పటివరకు కురవాల్సిన సాధారణ వర్షపాతం 79 మిల్లీమీటర్లు, కానీ నమోదైంది కేవలం 36 మిల్లీమీటర్లు మాత్రమే. చిన్న వర్షానికే పొలాల్లో విత్తన విత్తు మొలక రాలేదు. మొలక వచ్చినా వర్షభావం వల్ల ఎండిపోయింది. 28,000 హెక్టార్లలో పంట సాగు చేస్తే సుమారు 19,000 హెక్టార్లలో పంట ఎండిపోయినట్లు అధికారుల అంచనా. అదను దాటిపోయినందువల్ల దిగుబడులు తగ్గే ప్రమాదముందని అనేక మంది రైతులు ఇప్పుడు విత్తనం వేయడానికి సిద్ధంగా లేరు. పంట పెట్టుబడులు విత్తనం వృధా అన్న భావన రైతుల్లో బలపడుతోంది. విత్తనం కొనడానికి అనేక మంది రైతులు అప్పు చేశారు. వెంటాడుతున్న తీవ్ర వర్షభావంతో బోర్లలో నీరు అడుగంటింది. 80,000 ఎకరాల్లో మామిడి, 45,000 ఎకరాల్లో ఉన్న చెరుకు పంటల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. తీవ్ర వర్షభావంతో ఉన్న ఊరును వదిలేస్తున్నామని రైతులు అంటున్నారు. ఈ వాన లేక ఈ వర్షాలు లేక పంటలు లేక ఇక్కడ చేసే పనులు కూడా ఏం పని చెప్పేది కూడా లేరు. ఇక్కడ ఈ నీలాధర లేక ఏం పని చెప్పేది లేదు. ఇప్పుడు నాకు 2 ఎకరాలు సార్, పంట 3 సంవత్సరాలు అంటే పైలూరే. అంత బయట వెళ్ళిపోతున్నారు, ఏం పని లేదు సార్. ఇక్కడ అంత బయట వెళ్ళిపోవడము వచ్చి మళ్ళా పోతా ఉండేది అంతే. పాదే పురి బండ్లు వేసుకోమే అక్కనే ఉన్నారు. ఇక్కడ లేదా పోయినారంతా పోయినారు. ఎవరు లేరు, అంత ముసలి నాయకులు ఉన్నారు అంతే. వాళ్ళ సంవత్సరానికి ఆ నెలకు ఒకరు పడాలకు పాడు వస్తారు. ఇంకేం మెలటి ముసలి మాత్రమే ఉండేది. ముసలి ఏమన్నా కసలకి ఎట్లా వస్తుంది వస్తుంది సార్? ఇక్కడ చేద్దాలు గిద్దెల్లా ఏం చేయలేరా? పల్లెని గిట్టలని చేస్తారా? సేద్యమే చేసేది లేరు. ఏది వర్షాలు సరిగ్గా రాక సేద్యాలు చేతికి రాక ఈ కూలీలు ఎక్కువైపోయి అట్లే అంత మొత్తం వదిలేసి పానిపూరి మండలికి వెళ్ళిపోయినారు. దేశాల మొత్తం అంతా దేశాల మీద ఉన్నారు. కర్నూలు, కడప, రాజంపేట, అనంతపురము అక్కడ ఉన్నారు. 60 ఇండ్లు ఉన్నాయి సార్, అంతా కూడా 10 ఇండ్లు కూడా ఉండవు. ముసలిని బతుకున్నారు మొత్తం అంతా వెళ్ళిపోయింది. వర్షభావంతో బీళ్లైన పొలాలతో రైతులు రైతు కూలీలు ఉపాధి కోల్పోయారు. అయిన వారి ఆకలి బాధలు తీర్చడానికి పల్లెజనం ఉపాధి వెతుక్కుంటూ పట్నం దారి పడుతున్నారు. గతంలో వ్యవసాయ కూలీలు మాత్రమే వలసలు వెళ్లేవారు. నేడు రైతులు వలస వెళ్లందై ఇళ్లు జరగని దుస్థితి దాపురించింది. జిల్లాలో ఇప్పటికే పడమటి మండలాల్లో 835 గ్రామాల్లో రైతులు రైతు కూలీలు వలసలు వెళ్లిపోయారు. సమీప పట్టణాల్లో తాపీ పనులకు వెళుతున్నారు. తీవ్ర వర్షభావం వల్ల గడ్డి మొలకెత్తలేదు. వేరుశనగ వరి సాగవకపోవడం వల్ల పశుగ్రాసం కొరత తీవ్రమైంది. జిల్లాలో పాడి పరిశ్రమపై అధిక మంది ఆధారపడి జీవిస్తున్నారు. పశుగ్రాసం లేక పాడి పరిశ్రమ ఒట్టిపోయింది. గ్రాసం కొరతతో పశువులను పోషించుకోలేని రైతులు వాటిని వచ్చిన ధరకు విక్రయిస్తున్నారు. బోర్ల కింద 24,000 ఎకరాల్లో పశుగ్రాసం సాగు చేసేవారు. బోర్లు అడగంటడం వల్ల 6,000 ఎకరాల్లో మాత్రమే గ్రాసం సాగులో ఉంది. గొర్రెల కాపర్ల పరిస్థితి మరింత దుర్భరంగా మారింది. గ్రాసం నీటి కొరత వల్ల గొర్రెల పోషణ భారంగా మారిందని రైతులు అంటున్నారు. ఇప్పుడు ఏం పని రైతుకి ఏదైనా నీరు ఉంటే వాళ్ళు కూలి పిలుస్తారా? అతను ఇప్పుడు నేను 4 ఎకరాల భూమి ఉంది. అతను నేను ఏదో సంవత్సరం కూలి పెట్టి చేపించుకుంటాను. ఈసారి నాకే లేదు, నీళ్ళే లేదు. 3 ఏళ్ళుగా పంట సక్రమంగా రావడం లేదు సార్, వర్షం లేదు సార్. లేదు సార్, మేత వీటికల్లా చాలా అవస్థ. సిటీజీ వాళ్ళకి ఇంకా ఎక్కడ 3 మైళ్ళు పోతే కూడా గుంతలు వాళ్ళకి కొంచెం నీళ్ళు 3 మైళ్ళు వాళ్ళు ఇక్కడికి లేదు సార్. మేత ఇదే మేత అదే కనిపిస్తున్నాను చూడండి, నిండిపోయింది కదా అంతా. ఇంకా ఎక్కువ సార్ కష్టమా? నప్పుల సబ్సిడీ చేసి గడ్డి కొన్నామంటే 1500 1600 పెట్టాలి. 100 వచ్చే
పండ్లు రాలేదు సార్. మూడు నాలుగేళ్ళు కూడా పంటలే సరిగ్గా రాలా. ఏదో చెనికేస్తాం అనుకో వాటికి రోగాలు పడతాయి. కానీ ఉండేళ్ళు బోర్లు వేస్తారనుకో అదే టమాట చెట్టు వంకాయ చెట్టు మిర్చులు పెట్టినాయి కదా వాటికి లేని రోగాలే అన్నింటికి ఇబ్బందులే. బెంగళూరు తిరుపతి పీరేడు చెప్తు కానీ నేను కదా అక్కడ పాస్ అయ్యారు చేసి వారానికి నెలకు సూర్యుడు ఇచ్చేది ఇంటికా రోగాటిగా సంపాదించిన దుడ్లు ఇచ్చేది వాళ్ళు మిషన్లో జోడు వేసేది మళ్ళీ వాళ్ళు బాగా పాస్ అంటారు. వాన కోసం ఎదురు తెన్నులు చూడటం మినహా చేయగలిగిందేమీ కనిపించడం లేదు. వ్యవసాయమూ లేక సాయాన్నందించే అనుబంధ రంగాల ఆసరా లేక రైతులు నాలుగేళ్లుగా నష్టాల ఊబిలో కూరుకుపోయారు. భూములు వదిలి భుక్తి కోసం వలసబాట పడుతున్న అన్నదాతల వెతలు తీరే మార్గమే కనబడడం లేదు.